దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 43:19. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, నూతన కార్యం మన అందరి జీవితాల్లో మన మంచి దేవుడు ఆయన జరిగిస్తాను అంటున్నారు. పాత కార్యాలేంటి ఆ పైన అంటున్నారు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు, పూర్వకాలపు సంగతులు తలంచుకోవద్దు. మునుపు ఏంటంటే కష్టాలు, నష్టాలు, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, జీవితంలో జరిగిన ఫెయిల్యూర్స్. గత కాలాల్లో మన జీవితంలో ఇలాంటివి చాలా దొర్లని, చాలా ఇబ్బందుల్లో, చాలా క్లిష్ట కష్ట పరిస్థితి గుండా మనం వెళ్ళిన రోజులు. అలాంటి ఆ భయంకరమైన ఆ పరిస్థితులు, ఆ బాధలు, ఆ వేదనలు అవి జ్ఞాపకంలోకి తెచ్చుకోవద్దు. ఆ జ్ఞాపకం రానియొద్దు. అవి ఆ పూర్వకాల సంగతులు తలంపులో కూడా రానియొద్దు. ఆయన అంటున్నారు, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను, అది ఇప్పుడే ఇప్పుడే అది ప్రారంభమవుతుంది, ఇప్పుడే అది ప్రారంభమవుతుంది. ప్రియ దైవ జనాంగమా, దేవుడు నూతన కార్యం చేయాలి అనుకుంటే ఎవరు ఆపగలరు? నూతన కార్యం అంటే ఎలా ఉంటుంది? ఎన్నాళ్ళు మనం దుఃఖంతో, బాధతో, టెన్షన్తో, వేదనతో ఉన్నామేమో, గంతులేసి సంతోషించేటట్టుగా కార్యం చేయబోతున్నాడు దేవుడు. ఇన్నాళ్ళు మనం ఏది జరిగితే బాగుండును అని ఎదురు చూస్తూ వచ్చామో, ఆ మంచి మన కుటుంబంలో చేయబోతున్నాడు దేవుడు. నూతన కార్యం అంటే ఇంతకుముందు ఎప్పుడు మనం చూడని సంగతులు, ఇంతకుముందు ఎప్పుడు మనం వినని ఆ మంచి కార్యాలు మన అందరి జీవితాల్లో ప్రభు చేయాలనుకుంటున్నారు. అయితే ఆయన చేయాలంటే మనం ఏం చేయాలి? అక్కడ కింద ఆయన ఏమన్నారంటే 21:1, నా నిమిత్తం నిన్ను నిర్మించిన జనులు నా స్తోత్రము ప్రచురము చేయుదురు. అయితే కింద అంటున్నాడు 23:2, నీ బలుల చేత నన్ను ఘనపరచలేదు అని. ఈ మాటలు మనం పరిశీలిస్తే ఎన్నాళ్ళు నువ్వు నన్ను ఘనపరచలా, నన్ను స్తుతించలా, నీ స్తోత్రం నాకు ప్రచురించలా? ఎన్నాళ్ళు చేయలేదు, ఎన్నాళ్ళు చేయని ఆ స్తోత్రం, ఆ కీర్తన, నాకు రావాల్సిన ఘనత నాకు చెల్లిస్తూ, నన్ను స్తుతిస్తూ, నన్ను ఘనపరుస్తూ ఉంటే ఎన్నాళ్ళు మీ జీవితం మీద చూడని అద్భుత కార్యాలు, ఆ నూతన కార్యాలు, ఆ ఆశ్చర్య కార్యాలు మీ జీవితంలో నేను జరిగిస్తాను. కనుక ఒకవేళ ఇన్నాళ్ళు మనం కొద్దిగా చేసేమో స్తుతి ఎక్కువగా చేద్దాం. మనం నూతనంగా మారి మనం దేవుణ్ణి స్తుతించడం ప్రారంభిద్దాం. దేవుణ్ణి ఆసక్తిగా, ఇంట్రెస్ట్గా ప్రతిరోజు దేవుణ్ణి స్తుతిద్దాం. దావీదు రోజుకి 7 సార్లు స్తుతించేవాడు. దానియేలు రోజుకి 3 సార్లు స్తుతించేవాడు. దేవుని సన్నిధిలో అలా వారు స్తుతించబట్టే వాళ్ళ జీవితాల్లో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు నూతన కార్యాలు దేవుడు చేస్తూ ఉన్నాడు. నూతన కార్యాలు దేవుడు మన జీవితంలో కూడా చేస్తాడు. మనం ఆయన స్తుతిద్దాం, గణపరుద్దాం. దేవునికి స్తుతి అంటే చాలా ఇష్టం. ఆయన స్తుతించేవారంటే చాలా ఇష్టం. మనం ఆయన స్తుతిస్తూ ఈ నూతన కార్యాలు ఎందుకు పొందకూడదు మన జీవితంలో? రెండవ పని మనం చేయాల్సింది ఏంటంటే 22:1 అంటాడు చూడండి, యాకోబు నీవు నాకు మొర్ర పెట్టుట లేదు అన్నాడు. మొర్ర పెట్టాలి ఆయనకి. మొర్ర వేరు, ప్రార్థన వేరు. ప్రార్థన అంటే మామూలుగా మైకులో చేస్తూ ఉంటామే, దాన్ని ప్రార్థన అంటారు. మొర్ర పెట్టడం అంటే ఎలాగో చెప్పనా, కన్నీళ్లతో, రోదనతో, అంగలార్పుతో దేవుని సన్నిధిలో చేసేదాన్ని మొర్ర అంటారు. అది ఏకాంతంగా మన గదిలో దేవుడు, మనం తప్పింకెవరు, రహస్యంగా ఇంక మనం, దేవుడు తప్పింకెవరు లేరు అన్నప్పుడే మొర్ర పెట్టగలం మనం.
ఎవరైనా మన ప్రార్థన వింటున్నారు అంటే మనం మొరపెట్టలేం, అలా ఏడుస్తూ అలా రోదన చేస్తూ మనం చేయలేం. మన ప్రార్థన వింటున్నారు ఎవరైనా అంటే నీట్గా చేస్తాం, నీట్గా చక్కగా అందరూ మెచ్చుకునేటట్టుగా చేస్తాం. కానీ మొరపెట్టడం అది దేవునికి ఎంతో ఇష్టం. ఒక చంటి పిల్లోడు తండ్రి దగ్గరికి వెళ్ళి మొరపెడితే ఆ తండ్రి దయ, ఆ తండ్రి కరుణ చూస్తాడు ఆ పిల్లోడు. ఆ తండ్రి వెంటనే జాలిపడిపోతాడు, అరే ఏడవద్దు, ఇంకా వాళ్ళు చెప్పునాన్న, నీకు నేను చేస్తాను అని ఒకసారి ఆలోచిస్తే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు మామూలుగా అడిగితే పొందనిది మొర్రపెట్టి పొందుకుంటారు. మన దేవుడి దగ్గర ఇన్నాళ్ళు మామూలుగా మనం అడిగి ప్రార్థన చేసామేమో, కానీ మొర్రపెడదాం. మీరు నాకు మొర్రపెట్టట్లేదు అన్నాడు, మొర్రపెడితే నూతన కార్యాలు చేయడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. కనుక దేవునికి మనం మొర్రపెడదాం. ఒకటి, ఆయన స్తుతిద్దాం, ఘనపరుద్దాం. రెండు, ఆయనకు మొర్రపెడదాం, కన్నీళ్లతో రోదనతో ప్రార్థన చేద్దాం. ఈ రెండు పనులు మనం చేస్తే మన దేవుడు అంటున్నాడు, నేను నూతన కార్యం చేయబోతున్నాను. మన దేవుడు ఆయన మాట్లాడుతూ అంటాడు, అరణ్యంలో త్రవ కలిగజేసిన వాడిని నేను, ఎడార్లో నదులు ప్రవహింపజేసిన వాడిని నేను, తలుచుకుంటే ఏదైనా చేయగలను. అయితే మీరు రెండు పనులు మీరు చేయగలిగితే నేను నూతన కార్యం మీ జీవితంలో చేస్తాను. మీరు ఇన్నాళ్ళు కనీవిని ఎరగని ఒక మంచి నూతన కార్యం, ఆశ్చర్య కార్యం మీ కుటుంబాల్లో మీ జీవితాల్లో నేను చేస్తాను. మీరు ఆనందించండి. పాత సంగతులు, పాత ఫెయిల్యూర్స్, పాత ఇబ్బందులు, పాత కష్టాలు అవి మర్చిపోండి. నేను గొప్ప కార్యం, నూతన కార్యం చేయబోతున్నాను అంటున్నాడు ప్రభు. వింటున్న మనందరి జీవితంలో మన మంచి దేవుడు నూతన కార్యం చేసి మనల్ని ఆనందపరచునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగలేసు రాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి నూతన కార్యం జరిగించి వారిని సంతోషపెట్టండి, సంతృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.